అందరికీ నమస్కారం అండి. ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధి శ్యామల వచ్చేసి అసలు రాష్ట్రం రావణ కష్టం అయిపోయిందంటూ గత పాలకులు అంటే గతంలో దిశ చట్టాన్ని అనే ఒక అమోఘమైన చట్టాన్ని తీసుకొచ్చేసినట్లు ఆ చట్టం ఉన్నందువలన అసలు ఎటువంటి ఆ మహిళలపైన గాని లేకపోతే బాలికలపైన గాని ఎటువంటి దాడులు జరగలేదన్నట్టు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. అదే విధంగా కడప జిల్లాకు సంబంధించిన చిన్నారి పైన జరిగిన దాడి గురించి కూడా ఆవిడ మాట్లాడింది. సో నేను అప్పుడు జరిగినవి ఇప్పుడు జరిగినది రెండింటి గురించి మాట్లాడతాను. ఏ ప్రభుత్వం ఎలా స్పందించిందో కూడా ఆఖరికి లెక్కలతో మీ ముందుకు వచ్చాను. ఒకసారి వాటి గురించి సంపూర్ణంగా మాట్లాడుకుందాం. అసలు దిశ చట్టం ఉందో, ఆ దిక్కుమాలిన చట్టం ఎలాంటి చట్టమో కూడా ఒకసారి మళ్ళీ, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కానీ మళ్ళీ మీకు వివరిస్తే ఇలాంటి శ్యామల లాంటి కొత్త బిచ్చగాళ్ళకి మనం నేర్పించినట్లు అవుతుంది. కాబట్టి ఆ చట్టం గురించి కూడా మాట్లాడుకుందాం. శ్యామల, నీకు తెలుసో లేదో అంటే రికార్డ్స్ యాజ్ పర్ రికార్డ్స్ నేను మాట్లాడుతున్నా. అసలు నమోదు కాని కేసులు ఎన్ని ఉన్నాయో పక్కన పెడితే యాజ్ పర్ రికార్డ్స్ పోలీస్ రికార్డ్స్ 2019 నుంచి 2024 మీ హయాంలో మహిళలపైన కావచ్చు, చిన్నారులపైన కావచ్చు అంటే బాలికలపైన కావచ్చు జరిగిన దాడులు నేరాలు మొత్తం 52,587. దాంట్లో 22,278 మహిళలపైన మిస్సింగ్ కేసులు. ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చి ఒక్క మాట మాట్లాడని పాపాన పోలే, 9 బాలికల పైన యాసిడ్ దాడులు జరిగాయి. ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి వచ్చి ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలే, 32 మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయి. ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి స్పందించిన పాపాన పోలే, 3,372 మహిళలపైన దాడులు జరిగాయి. ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి స్పందించిన పాపాన పోల, 14,438 గ్యాంగ్ రేపులు జరిగాయి. ఎప్పుడు కనీసం ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గతంలో స్పందించలేదు. ఇప్పుడు ఏదైతే మైనర్ బాలికపై ఒక దుర్మార్గుడు దాడి చేశాడో ఆ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి, ఆ కేసుని ఎంత ఫాస్ట్ ట్రాక్గా పోలీసులు ఛేదించారు, మరణ వాంగ్మూలం తీసుకున్న వెంటనే ఆ పాప ఇచ్చిన మరణ వాంగ్మూలం తీసుకున్న వెంటనే పోలీసులు ఎంత షార్ట్ టైంలో ఆ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు, ఈ కేసు అయిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అంటే ఇలాంటివి మళ్ళీ జరగకూడదు, ఇలాంటివి జరిగితే ఇన్ ఫ్యూచర్ కనుక అలా చేయాలని చూస్తే కఠినమైన శిక్షలు పడతాయనే ఒక విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నాం. మహిళలపైన కానీ చిన్నారుల బాలికలపైన కానీ ఇలాంటి దాడులు జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఏర్పాటు చేసి కఠినంగా శిక్షలు పడేలాగా చేస్తాము అని చెప్పేసి ఈ కేసులో ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడిని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి ఈ కేసులో బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి యాడికి పోయాడు, ఇన్ని వేల ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇన్ని వేల మంది ఆడపిల్లలు చిన్నారులు అభాగ్యులు బలైపోయినప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ముఖ్యమంత్రి స్థాయిలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఎందుకు మాట్లాడలేదు? ఇంకొకటి దిశ చట్టం గురించి మాట్లాడారు. అసలు చట్టమే కాని చట్టాన్ని, దిక్కుమాలిన దిశ చట్టాన్ని ప్రమోట్ చేసుకున్న పనికి మాలిన సన్నాసులు ఆ చట్టం పేరుతో వెహికల్స్ పెట్టి పోలీస్ స్టేషన్లు పెట్టి డబ్బుని బొక్కి తిన్న ఎలుకలు పందికొక్కులు మీరా మాట్లాడుతున్నారు చట్టాల గురించి? ఉన్న చట్టాలని గట్టిగా అమలు పరుచుండుంటే ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చేదా? గంజాయి అలవాటు చేసింది ఎవరు రాష్ట్రానికి, యువతకి? ఇలాంటి దారుణాలు అక్రమాలు మహిళలపైన దాడులు జరగడానికి కారణం ఎవరు, మీరు కాదా?
ఇన్ని వేల కేసుల్లో 52,587 కేసుల్లో ఏ రోజన్నా బయటకు వచ్చి మీరు మాట్లాడారా? మీ ముఖ్యమంత్రి మాట్లాడారా? మీ హోంమంత్రి మాట్లాడిందా? ఏమందా రోజు హోంమంత్రి వనిత? తానేటి వనిత? రేపు చేయాలని చేయలేదు, దొంగతనానికి వెళ్ళి చేస్తే అటు ఇటు కదలడంలో రేపు అయిపోయింది అని ఒకటి చెప్పుద్దా? రోజా ఒకటి రెండు రేపులకే ఇంత రాద్ధాంతం చేయాలా? ఆ మహాపతివ్రత అనలేదా? అప్పుడెక్కడికి వెళ్ళిపోయావు? కానీ ఈరోజు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తూ తప్పు చేసినాడికి కఠినమైన శిక్షలు పడేలా నేను చేస్తాను అని చెప్పారు. ఇది ఇప్పటి ప్రభుత్వం దానికి ఉన్న చిత్తశుద్ధి. మీరా మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం గురించి? మీరా గగ్గోలు పెడుతుంది? ఆ రోజు ఏమైపోయావు సో కాల్డ్ అధికార ప్రతినిధి? ఆ రోజు ఏమైపోయావు? అసలు దిశ చట్టం చట్టమా? ఎందుకు పార్లమెంట్ వెనక్కి పంపించింది? చట్టం కాని దాన్ని ఇంకా చట్టం అని ఎందుకు చెప్తున్నావు నువ్వు? చట్టమే కాని దాన్ని ఒక చట్టం అని ఎందుకు చెప్తున్నారు మీరు? ఆ దిశ చట్టంతో ఎంతమందికి న్యాయం చేశారు? ఎంతమంది పైన కేసులు ఫైల్ అయినాయి? తీయండి, బయటకు తీయండి. మీకు దమ్ముంటే దిశ చట్టం పైన ఇంతమంది పైన మేము కేసులు పెట్టాము, ఇంతమంది పైన మేము శిక్షలు ఇంతమందికి మేము శిక్షలు వేశాము అనేది చెప్పండి. ఉన్న చట్టాలని సరిగ్గా ఏడవలేదు కానీ దిక్కుమాలిన చట్టాలని తీసుకొచ్చి పార్లమెంట్లో కూడా ఉమ్మేయించుకున్న ప్రభుత్వం మీది. మీరా మాట్లాడుతున్నారు? మళ్ళీ 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 చెప్తున్నాం, మీరు చేసిన పాపాలకి రాష్ట్రం ఇలా తయారయ్యింది. రాష్ట్రంలో ఇంత అక్రమాలు జరగడానికి, ఇన్ని దాడులు జరగడానికి మీ యొక్క చేతకంతనం. ఆ రోజు మీ ప్రభుత్వం యొక్క యంత్రాంగం మొత్తం ఫెయిల్యూర్ అయింది కాబట్టి, శాంతి భద్రతలు లేవు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము చక్కదిద్దుతున్నాం, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేస్తున్నాం, వారికి కఠినమైన శిక్షలు పడేలాగా ఈరోజు లా అండ్ ఆర్డర్ని ఈరోజు మేము కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. మీకు దమ్ముంటే మళ్ళీ సవాల్ చేస్తున్నా శ్యామల, నీకు దమ్ముంటే దిశ చట్టంతో ఎంతమంది పైన కేసులు పెట్టారు, ఎంతమంది పైన ఆ కేసులలో శిక్షలు వేయించారు దిశ చట్టం అనే ఆ చట్టం పేరు చెప్పి నీకు తెలియకపోతే నీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా గత ముఖ్యమంత్రి, పోయి అడుక్కు. గత ముఖ్యమంత్రిని అడుక్కుని పోయి వివరాలు తీసుకున్రా, మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ మీట్ ముందు కూర్చో. దానికి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఎంతమందికి ఇంతమందికి మేము పెట్టాము అంటే నేను సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా?